వైసీపీ సర్కార్ అరాచకాలకు అడ్డువదుపు లేకుండా పోయిందన్నారు టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా రాజమండ్రిలో వాలంటీర్లతో వైసీపీ ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్ తో పాటు పలువురు వైసీపీ నేతలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పంపించామన్నారు. వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా ఉండాలని మార్గాని భరత్ నగరంలోనూ ఒత్తిడి తెస్తున్నాడంటూ మండిపడ్డారు. రాజమండ్రిలో వాలంటీర్ల సమావేశాలపై తక్షణమే ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మన షాద్నగర్ వైపు ఉన్న డిటిసిపి రేరా అప్రూవ్డ్ సిర్లసి మట్టు వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసి మట్టు. భరత్రామ్ రాజమండ్రిలో నగరంలో ఉన్న వాలంటీర్లతో రహస్య సమావేశాలు ఏర్పరుస్తా ఉన్నాడు. వాళ్ళకి లేనిపోని హామీలు ఇవ్వడం, నువ్వు వాలంటీర్ జాబ్కి రిజిగ్నేషన్ ఇచ్చే నా తరపున ఏజెంట్ల కింది రా, అంటే ఆయన తరపున అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల కింది రా అని వాళ్ళందరికీ కూడా అరచేతిలో స్వర్గం చూపిస్తా ఉన్నాడు భరత్రామ్. ఎలక్షన్ ఆఫీసర్ కమిషనర్ గారు, ఆయనకి రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చున్నాం. పెన్ డ్రైవ్లోని ఏదైతే అతను వాలంటీర్లతో మాట్లాడాడో, ఏ వార్డులో మాట్లాడాడో అన్నీ కూడా ఆయన కంప్లైంట్ పెట్టాం. ఆ మాట్లాడిన మాటల్లో కూడా చీరలు ఇచ్చాం, ఇళ్ళ పట్టాలు ఇచ్చాం. అంటే ఇళ్ళ పట్టాలు ఈ సంవత్సరం 2 సంవత్సరాలు నిద్రపోయి ప్రజల్ని గాలికి వదిలేసి రేపు కోడ్ వస్తుందంటే ముందు రోజు రాత్రి హుటాహుటిన వాలంటీర్ని ఆడవాళ్ళని కూడా చూడకుండా అర్ధరాత్రి దాకా ఇళ్లలో ఉంచే ఆఫీసులో ఉంచేసి వాళ్ళతో పట్టాలు రాయిపించి మీరు ఇచ్చింది జనాలు ఇది మోసం కాదని అనుకుంటలేదు అనుకుంటున్నారా? ఇది పచ్చి మోసం అని జనాలు అనుకుంటున్నారు. భరత్రాము మాట్లాడుతున్న వీడియోలు మీకు ఇచ్చాం, వాలంటీర్ల ఫోటోలు ఇచ్చాం. 43, 44 వార్డులో వాలంటీర్లతో మాట్లాడిన ఆడియో క్లిప్స్ కూడా ఇచ్చాం. మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో మాకు తెలియచేయాలి. ఈరోజు హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఉన్నాయి వాలంటీర్లు ఎక్కడ కూడా పాల్గొకూడదని. తెలిసి కూడా వాలంటీర్ని బలవంతంగా మీటింగ్లో లాగుతున్నాడు అని అంటే అతని యొక్క నైజం అర్థం చేసుకోవాలి వాలంటీర్లు కూడా, అతని యొక్క మనస్తత్వం కూడా తెలుసుకోవాలి. అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇంకో 50 రోజులు వాళ్ళైతే అధికారంలో లేరు. వాళ్ళు తాటాకు చప్పళ్ళకి ఉడత ఊపులకి అధికారులు తలొగ్గద్దు. రేపు రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారం. మీరు వాళ్ళు ఒత్తిళ్ళు తలొగ్గితే ఇప్పుడు ఇదైతే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టామో అలాగే మీ భవిష్యత్తు కూడా ఇబ్బందుల్లో పడతారు.